పని ఒత్తిడికి ప్రాణాలు పోతున్నాయి. పూణెలో ఓ యువ చార్టెడ్ అకౌంటెంట్ మృతిపై దుమారం రేగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇంతకీ చార్టెడ్ అకౌంటెంట్ విషయంలో ఏం జరిగింది? కుటుంబ సభ్యుల ఆరోపణలేంటి? ఈమె పేరు అన్నా సెబాస్టియన్ పెరయల్. వయస్సు 26 సంవత్సరాలు. కేరళకు చెందిన ఈమె వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. పూణెలో ఆడిట్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తోంది. ఇటీవల వర్క్లోడ్ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైంది సెబాస్టియన్. సహచరులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 21న ప్రాణాలు కోల్పోయింది. తీవ్రమైన పని ఒత్తిడి వల్లే అన్నా సెబాస్టియన్ పెరయల్ చనిపోయిందంటూ ఆమె తల్లి అన్నా అగస్టిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన తమ కుమార్తె వర్క్లోడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిందంటూ ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్ మిమోకు లేఖ రాశారు. అంతేకాదు, తమ కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ తరఫున ఎవరూ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అన్నా అగస్టిన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలు కార్పొరేట్ కంపెనీల్లో పని పరిస్థితులపై చర్చకు దారితీసింది. అన్నా సెబాస్టియన్ మృతిపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పందించింది. మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతున్నట్లు కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రక్షణ లేని దోపిడీ పని పరిస్థితుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు శోభా కరంద్లాజే. ఈవై ఇండియాపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచన తమకు లేదన్నారు అన్నా సెబాస్టియన్ తండ్రి జోసెఫ్. తమ కుమార్తె మృతికి కారణమైన పరిస్థితులు మరొకరికి ఎదురు కాకూడదన్నదే తమ ఉద్దేశమన్నారాయన. మొత్తానికి కార్పొరేట్ సంస్థల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, శ్రమదోపిడీ జరుగుతోందని చెప్పడానికి అన్నా సెబాస్టియన్ ఘటనే ఉదాహరణ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.